ఈడెన్ గార్డెన్స్ సిక్సర్ల వర్షంతో తడిసిపోయింది కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది జానీ బెయిరిస్టో పవర్ఫుల్ సెంచరీతో భారీ స్కోర్ ను అలౌకగా ఛేదించింది బౌండర్లతో విరుచుకుబడ్డ బెయిరిస్టో కేవలం నలభై ఎనిమిది బంతుల్లోనే తొమ్మిది లు ఎనిమిది ఫోర్లతో నూట ఎనిమిది పరుగులు చేశాడు అగ్నికి ఆద్యం తోడైనట్లు చివర్లో శశాంక్ సింగ్ చలరేగాడాడు దీంతో కేకేఆర్ విధించిన రెండు వందల అరవై రెండు పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది దీంతో టీ క్రికెట్ చరిత్ర లోనే భారీ రన్ పంజాబ్ ఖాతాలో వేసుకుంది ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల అరవై ఒక్క పరుగులు చేసింది ఫిలిప్ సాల్ట్ డెబ్బై ఐదు పరుగులు చేయగా సునీల్ నరేన్ డెబ్బై ఒక్క పరుగులు చేశాడు ఇక చివరిలో శ్రేయస్ అయ్యర్ ఇరవై ఎనిమిది వెంకటేశ్ అయ్యర్ ముప్పై తొమ్మిది పరుగులతో రాణించడంతో ఆరు వికెట్లు కోల్పోయి ఆ జట్టు రెండు వందల అరవై ఒక్క పరుగులు చేసింది ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు ఈ రోజు మేము మొదట బ్యాటింగ్ చేసి మంచి ప్రదర్శన చేశాం కానీ బౌలింగ్ వైఫల్యమే మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణమని అయ్యర్ అన్నాడు రెండు వందల అరవై ఒక్క పరుగుల్ని కాపాడుకోవటానికి ఎక్కడ తప్పు చేశామో సమీక్షించుకుంటామని శ్రేయస్ అయ్యర్ అన్నాడు పరిస్థితులు గమనించి బౌలింగ్ ఫీల్డింగ్ మార్పులతో సరైన ప్రణాళిక లేకపోవటం కూడా ఒకంత ఓటమికి కారణమని శ్రేయస్ అయ్యర్ అన్నాడు ముఖ్యంగా పంజాబ్ బ్యాటర్లలో సిమ్రాన్ సింగ్ ప్రారంభమే తమ బౌలర్లు గాడి తప్పేలా చేశాడని తర్వాతి బ్యాటర్లకు సులభతరం చేసే విధంగా పూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడడం వల్లే ఈ భారీ స్కోర్ ను చేసి పంజాబ్ గెలిచిందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు